ఆప్తై ఆప్తై సర్వస్య సర్వస్య జిత్తై జిత్తై సర్వం సర్వమేవ ఏవ తేన తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. సర్వ సైన్యాధిపతికి జై, చతురంగ బల సమ్రాట్టుకు జై, మహావీర భీష్మునకు జై. తాత భీష్మ, సర్వ సైన్యాధిపతివి, వీరాధివీరుడవు, దివ్యతేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవ రామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము విజయ స్వీకారము నీమూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము, మేమందరము నీ ఆజ్ఞానువర్తులం. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ఇన నన్ను విస్మరించగా సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్ను ఎదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించు, మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు. కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది, నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజః పరాక్రమాలు కవచకుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి భట్టు, ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణ, ఇతని మీద ఆశ పెట్టుకునడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణ, కర్ణ, దృష్టద్యుమ్న అతిరథ శ్రేష్ఠ, పాండవ సర్వ సైన్యాధ్యక్ష, మహాత్మ ధర్మనందన, ఇందరు పెద్దలుండగా నన్ను సర్వసేనాధిపతిగా చేసినందులకు కృతజ్ఞుడను. కృష్ణ పరమాత్మ, నా బాధ్యతను నిర్వర్తించినట్లు ఆశీర్వదించు. విజయీ భవ. అదిగో ప్రభాత సింగం. క్లిష్ట సమయంలో నా గౌరవ ప్రతిష్టలను కాపాడి నా జీవితమును సార్థకము చేసిన దుర్యోధను విడువను. విజయము వీరస్వర్గము, అతనితోనే నాకు, నాతోనే అతనికి, ఇది నా నిశ్చయం. పాండవులతో కయ్యము, పాముకోరలతో సామన్న సంగతి నీకు మాత్రం తెలియదా? నీ ఒక్కడవు కాదు, 1000 మంది కన్నులు అడ్డుపడిన ఆ దుర్యోధనుని పతనము తప్పదు. కావచ్చు, తెలియని వాడను గాను కృష్ణ. విషయాలు తెలిసినవే అయినా నీ నోట నుంచి వెలువడినప్పుడు అపూర్వమైన మాధుర్యంతో మహదానందదాయకంగా ఉంటాయి. అందుకని నీకు కంఠశోష కలిగించేంతసేపు విన్నా, మన్నించు. పరమాత్మ, దైవోపహతులను ఎవరూ రక్షించలేరు కదా. నీ సంకల్పము నెరవేరక తీరదు, ఇక నన్ను పరీక్షించడమని ఆశీర్వదించు. శాశ్వత కీర్తిరస్తు.
యుద్ధం అనివార్యం. సర్వస్యాప్తై ఆప్తై సర్వస్య సర్వస్య జిత్తై జిత్తై సర్వం సర్వమేవ ఏవ తేనా తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. సర్వ సైన్యాధిపతికి జై, చతురంగ బల సమ్రాట్టుకు జై, మహావీర భీష్మునకు జై. తాత భీష్మ, సర్వ సైన్యాధిపతివి, వీరాధి వీరుడవు, దివ్యతేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవరామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము విజయ స్వీకారము నీమూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము, మేమందరము నీ ఆజ్ఞానువర్తులం. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించగా సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్ను ఎదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను సందేహించు. మన బలములు స్వల్పములు కావు, అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు. కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది, నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజపరాక్రమాలు కవచకుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి భట్టు, ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణ, ఇతని మీద ఆశ పెట్టుకునడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణ, కర్ణ, దృష్టద్యుమ్న అతిరథ శ్రేష్ఠ, పాండవ సర్వ సైన్యాధ్యక్ష. మహాత్మ ధర్మనందన, ఇందరు పెద్దలుండగా నన్ను సర్వసేనాధిపతిగా చేసినందులకు కృతజ్ఞుడను. కృష్ణ పరమాత్మ, నా బాధ్యతను నిర్వర్తించినట్లు ఆశీర్వదించు. విజయ, అదిగో ప్రభాత సింగం సైన్యాధ్యక్ష. ఇక 2 గడియల్లో యుద్ధం ఆరంభము కానున్నది. అవును సేనాధిపతులారా, మీ మీ నిర్ణీత స్థానంలో అప్రమత్తులై ఉండండి. సర్వ సైన్యాధ్యక్ష, సర్వ సైన్యాధ్యక్ష.
పాట బావ. అర్జున, అరుగో గౌరవ ప్రముఖులు, మీ సవ్యసాచిత్వం సార్థకం అయ్యేలాగా బాణాలు ప్రయోగించు. క్షమించు బావ, నేను యుద్ధం చేయలేను. వీరాధి వీరుడవు, దివ్య శస్త్రాస్త్ర సంపన్నుడవు అనుకున్నాను, కానీ పరసేనలను చూచి ఇలా పిరిగి కండ చూపుతావనుకోలేదు పార్థ. పిరిగితనం కాదు బావ, అటు చూడు. పెంచి పెద్ద చేసిన పితామహుడు, విద్యను నేర్పిన గురువులు, సోదరులు బంధువులు, వీరినే కదా చంపి రాజ్యలాభం పొందాలి. నేను ఈ పాపాన్ని కొడుకపెళ్ళని బావా, క్షమించు. ఆగర్జున, ఎంత అజ్ఞానమైపోయావు! నీవే వీరినందరినీ చంపేవాడిని అనుకుంటున్నావా? చేసిన కర్మయే జీవికి చుకాణి, కర్ణధారుడ కార్యకారణుండ, అనుభవించక తీరదా కర్మ ఫలితంబు, చావైన బ్రతుకైన సౌఖ్యమైన. ఆ రీతి నే మున్ని వీరల జంపితి, పేరు మాత్రమే నీది వీరవర్యా. ధర్మంబు తగ్గి అధర్మంబు పెరుగుచో, నను నేనే సృజించుకొనుచునుందు. దుష్టులకు నష్టి శిష్టుల పుష్టి గూర్ప, పుట్టుచూడును యుగ యుగంబునను నేను. సర్వమును నేనే నాలోనే సర్వముడు, చూడు మిచ్చితి దివ్య చక్షువును పార్థ. ఆది మధ్యంతరహిత, నీ దివ్యస్వరూపం చూచి ధన్యున్నయ్యాను. అజ్ఞానం పటాపంచలైంది, కర్తవ్యం అజ్ఞానించు. అర్జున, గాంధీవం ధరించు, కౌరవ సేనలను చీల్చి చెండాడు.